లియో మూవీ ఆల్రెడీ ప్రివ్యూ రూపంలో యుఎస్ లో 10 కోట్లు రాబట్టింది. ట్రిపుల్ ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. విచిత్రంగా హిందీలో కూడా ఈ సినిమాకు టికెట్ల బుకింగ్ షాక్ ఇస్తుంటే టాలీవుడ్ లో కూడా అదే జోరు కనిపిస్తోంది. అయితే బాలయ్యతో మాత్రం ఈ వారం లియోకి అంత ఈజీ కాదు. భగవంత్ కేసరి టికెట్స్ బుకింగ్ జోరు తీరు చూస్తుంటే టాలీవుడ్ లో మాత్రం వార్ వన్ సైడ్ కాదని తేలింది. లియో గురువారం రిలీజ్, కానీ బుధవారమే 10 కోట్లు కొలగొట్టింది మూవీ. అది కూడా ఒక్క యుఎస్ లో ప్రివ్యూ రూపంలో అంత కలెక్ట్ చేసింది. ట్రిపుల్ ఆర్ ప్రివ్యూ వసూళ్ల రికార్డుని బ్రేక్ చేసింది. $12,05,000 ప్రివ్యూకే వచ్చాయంటే ఇండియన్ కరెన్సీలో అది 10 కోట్లకు సమానం. ఖైదీ, విక్రమ్ మూవీస్ తో పాన్ ఇండియా లెవెల్లో లోకేష్ కనకరాజ్ కి క్రేజ్ మార్కెట్ క్రియేట్ అయింది. ఇక తర్వాత రజని, ఆ వెంటనే ప్రభాస్ మూవీస్ కి కమిట్ అవ్వటం వల్ల అలా కూడా ప్రచారం తనకి కలిసొచ్చింది. మొత్తంగా లియోకి లోకేష్ పాత హిట్లు, కొత్త కమిట్మెంట్లు హైప్ ని పెంచాయి. ఇక లియోలో రామ్ చరణ్ ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదని మెగా టీమ్ క్లారిటీ ఇచ్చినా పరోక్షంగా అది లియో ప్రమోషన్కి పనికొచ్చింది. ప్రభాస్ సినిమా 2025లో ఉందనటంలో అలా కూడా తెలుగు రాష్ట్రాల్లో లియో మీద ఇక్కడి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అటెన్షన్ లాక్కుంది. లియో పానిడియా లెవెల్లో ఊపేసేలా ఉంది. హిందీలో కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో సందడి పెరిగింది. అయితే భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే 10 డేస్లో ఈ సినిమా 300 కోట్ల క్లబ్లో చేరేలా ఉందంటున్నారు. ఏమాత్రం హిట్టాక్ వచ్చినా ఈ రికార్డు సొంతమయ్యే ఛాన్స్ ఉంది.